స్కిల్ డెవలప్మెంట్స్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్కు వ్యతిరేకంగా మరోసారి డెట్రాయిట్ ఎన్ఆర్ఐలు కదం తొక్కారు. సీబీఎన్తో పాటే తాము అంటూ భారీ స్థాయిలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. బాబుతో పాటే మేము బాబు అరెస్ట్ అక్రమం అంటూ ఎన్ఆర్ఐలు నినాదించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ టీడీపీ జనసేన నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో చంద్రబాబు అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయ్యారనే విషయం తెలియగానే అమెరికాలోని మిషిగాన్ స్టేట్లో ఉన్న డెట్రాయిట్ నగరంలో తెలుగు ఎన్ఆర్ఐలు ఒక్క చోటికి చేరిన సంగతి తెలిసిందే. చంద్రబాబుకు మద్దతుగా అప్పుడు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. మళ్ళీ ఇప్పుడు బాబుకు మద్దతుగా రిలే నిరాహార దీక్ష చేపట్టారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని డెట్రాయిట్ తెలుగు ఎన్ఆర్ఐలు ఆరోపించారు. రాజకీయ కుట్రతో కక్ష కట్టి మరీ బాబును జైల్లో పంపించారని ఈ ఎన్ఆర్ఐలు పేర్కొన్నారు. ఇప్పటికే బాబు అరెస్టుకు వ్యతిరేకంగా ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరులో అటు అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. వివిధ దేశాల్లోని తెలుగువారు టీడీపీ అధినేత చంద్రబాబుకు మద్దతుగా నిలుస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. స్విట్జర్లాండ్లోని తెలుగువారు చంద్రబాబుకు అంగీభావంగా మేము సైతం బాబు గారి కోసమని నినాదించారు. ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ తెలుగు ప్రజల అభ్యున్నతికి చంద్రబాబు చేసిన సేవ వెలకెట్టలేనిదని అన్నారు. ఆయన వల్ల ఎంతోమంది విద్యార్థులు ఈ రోజున దేశ విదేశాల్లో సెటిల్ అవడమే కాకుండా మరలా ఆయన ఇచ్చిన జన్మభూమి కోసం మేము సైతం అనే నినాదంతో సొంత ఊళ్ళకి భూరి విరాళాలు ఇస్తున్నామని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు నిజాయితీకి నిట్టర్ నిలువద్దామని అందరూ నినాదించారు. ఆంధ్ర రాష్ట్రంలో శాంతి భద్రతలు కానీ పెట్టుబడులు కానీ ఈ సైకో జగన్ పాలనలో ఎప్పటికీ రావని స్పష్టం చేశారు. చేతకాని దద్దమ్మకి అధికారం ఇస్తే గంజాయి మందు పేకాట ఇవే తాను తెచ్చే గొప్ప పనులు. యువతికి ఇదే చంద్రబాబు వస్తే పెట్టుబడులు ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు వస్తాయని ముక్తకంఠంతో తెలిపారు. సైకో పోవాలి, బాబు రావాలి, ఆంధ్ర భవిష్యత్తు బాగుండాలి అని చెప్పారు. హాంకాంగ్లో కూడా ఎన్ఆర్ఐలు చంద్రబాబు కోసం కదం తొక్కారు. బాబుతో నేను తెలుగుదేశంలో మేము మాకు ఉన్నత జీవితానికి పరిస్థితులు కల్పించిన పరిపాలన మా భావితరాల వారికి అందాలి. తెలుగువారు ఎక్కడున్నా గర్వంగా బ్రతకాలి, అది తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని స్పష్టం చేశారు. టీడీపీ అధినేత అరెస్ట్ను ఖండిస్తూ డల్లాస్లోని ఎన్ఆర్ఐలు సెప్టెంబర్ 24న నిరసన కార్యక్రమం నిర్వహించారు.